హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భారత్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అయితే దేశవ్యాప్తంగా వైరస్ పెరుగుతూనే ఉంది, కానీ ఈ వైరస్ మాత్రం ఇంకా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కూడా విధించారు. కరోనా వైరస్ నుండి దేశాన్ని కాపాడడానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎంతో పుష్ చేస్తున్నారు. అధికారులతో అన్ని రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వైరస్ మీద యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను సంబంధించి మార్చి 22న సాయంత్రం 5 గంటలకి అందరూ చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే April 5వ తేదీ రాత్రి 9 గంటలకు 10 నిమిషాల పాటు, అంటే 9 నిమిషాలు లైట్లు ఆపివేసి దీపాలు లేదా కొవ్వొత్తులు, ఫ్లాష్ లైట్లు లేదా టార్చ్ లైట్లు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశ సమైక్యతను చాటి చెప్పేందుకు మోడీ పిలుపునివ్వక ఈ రెండు కార్యక్రమాలని దేశ ప్రజలంతా విజయవంతం చేశారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ మళ్ళీ ఏ టాస్క్ ఇస్తారా అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తోంది దేశం. ఈ క్రమంలో ఈ వైరస్ను అరికట్టడానికి ఎంతో సేవ చేస్తున్న మోడీకి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్న ఈ నెల 12వ తేదీన సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాల పాటు ప్రజలంతా ఇంటి బాల్కనీలో నిలబడి ప్రధాని మోడీకి సెల్యూట్ చేయాలని కొందరు అభిమానులు పిలుపునిచ్చారు. నీకు కూడా ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మోడీ ఫాలోవర్స్ ఖచ్చితంగా చేస్తాం అని, అందరికీ కూడా మోడీ చేస్తున్న కృషి అందరూ కూడా సెల్యూట్ చేయాలి అని కోరుతున్నారు. మొత్తానికి ఈ విషయం మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంల నుంచి ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళింది. దానిపై స్పందించిన మోడీ, మనకు నిజంగా ప్రేమించేవాళ్లు, నా మంచి కోరేవారు, దేశం కోసం శ్రమించేవారు ఉంటే ఈ సమయంలో విపత్కర పరిస్థితుల్లో ఒక పేద కుటుంబానికి దత్తత తీసుకుని సేవ చేయాలని పిలుపునిచ్చారు. మోడీ ఇలాంటి ఫేక్ న్యూస్లు కాకుండా పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాకు సెల్యూట్లు కాకుండా ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకుని వాళ్లకు కావలసినవి, నిత్యావసర వస్తువులు, వాళ్లకు కావలసిన అవసరాలు తీర్చి దాని వారి ఆఖరి తీర్చాలని, దేశమంతా కూడా బాగుపడుతుందని, మంచి నిర్ణయమని తెలియజేస్తున్నారాయన. వైరస్ అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. అందులో భాగంగానే 21 రోజుల వరకు లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.